ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి వారు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి ఇలా చేసినట్లయితే ఉన్న ధనమంతా కూడా పోతుంది ధనవంతులు కూడా పేదవాడవుతారు కొంతమంది డబ్బు ఉన్నప్పటికీ కూడా కొంతకాలం తర్వాత పేదలుగా మారడం మనం చూస్తూ ఉంటాం మరి వృషభ వారు అస్సలు చేయకూడని ఆ పనులేంటి వృషభ వారు ఏ మూడు పనులు చేయకూడదని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్పారు అనే అంశాలను ఈ వీడియో చూసి మనం పూర్తిగా తెలుసుకుందాం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష రోజులలో పరిష్కారం మొదలకు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి త్రిబుల్ జీరో సెవెన్ డబల్ ఫోర్ వన్ వారికి సంబంధించి శాస్త్రం అనేక రకాల అంశాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించబడినవి వాటిలో జీవితం ధనం సమాజం సంబంధాలు వ్యక్తిగత జీవితం ఉద్యోగం మొదలైన వివిధ అంశాలకు సంబంధించి ముఖ్యమైన విషయాలను చెప్పారు అయితే ముఖ్యంగా ఒక అంశాన్ని తీసుకొని వృషభ వారు ఎటువంటి పనులు చేయటం ద్వారా అత్యంత ధనవంతులు త్వరలో పేదవాళ్ళు అవుతారని శాస్త్రంలో సూచించారు మనం అలాంటి తప్పులు అస్సలు చేయకూడదు ధనవంతులు కూడా పేదవాళ్ళుగా మారే ఆ పనులేంటో మరింత వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుతం ఉన్న సమాజంలో డబ్బు అనేది ఎంతో అవసరం ఏ చిన్న పని చేయాలన్నా కూడా డబ్బులు కావాల్సిందే మరి అటువంటి సంపద కలగాలని ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటాం మరి ఇటువంటి సందర్భంలో వృషభ వారు ధనం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే వృషభ వారు ముఖ్యంగా తాము సంపాదించిన ధనాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని సద్వినియోగం చేసుకోవాలి వాటిని ఎంత భాగంలో విభజిస్తారు అన్నది మీ ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది వృషభ వారు తాము సంపాదించిన దాంట్లో కొంతవరకు కుటుంబ పోషణకు అలాగే కొంత ధనాన్ని ఇతరుల సంక్షేమం కోసం ఉపయోగించాలి కొంత ధనాన్ని దాచుకోవాలి ఇలా చేసిన తర్వాత మరికొంత ధనాన్ని పెట్టుబడిగా పెట్టాలి ఇలా చేయటం వల్ల జీవితంలో మీకు ఆర్థిక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది అది చెడు కాలంలో మనకి ఉపయోగపడుతుంది ధనం విషయంలో వృషభ వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు అలవాట్లకు బానిసలు కాకూడదు ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభ వారు జూదం బెట్టింగ్ మొదలైన వాటిల్లో అధికంగా నష్టపోయే అవకాశం ఉందని సూచిస్తోంది పొరపాటున కూడా డబ్బులు దుర్వినియోగం చేసుకోకూడదు వీటికి అలవాటు పడిన వారు ఎంత ధనవంతులైనా చాలా త్వరగా అవుతారు ఈ విషయాన్ని వృషభ రాశి వారు గుర్తించుకోవాలి సహజంగా డబ్బులు ఎక్కువగా ఉన్నవారు చాలా వరకు కూడా దుర్వినియోగం చేయడాన్ని మనం గమనిస్తూ ఉంటాం శాస్త్రం ప్రకారం వృషభ వారు డబ్బులు దుర్వినియోగం చేయటం అనేది వారి జీవితానికి అస్సలు మంచిది కాదని సూచించడమైనది వృషభ రాశి వారు ఎల్లప్పుడూ కూడా డబ్బులు ఇతరుల మేలు కోసం ఉపయోగించాలి మరియు వారి హాని కోసం కాదు ఎదుటివారికి వారికి అవసరమైనప్పుడు మీ దగ్గర ధనం ఉంటే ఖచ్చితంగా సహాయపడండి అది మీకు మేలు చేస్తుంది ఎందుకంటే కొంతమందిని చూసుకున్నట్లయితే డబ్బు మత్తులో పడి ఇతరులకు హాని తలపెడుతూ ఉంటారు ఇలా ఇతరులకు హాని తలపెట్టడం అనేది వృషభ రాశి వారికి అస్సలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు అలాంటి వారిపై లక్ష్మీదేవి కోపించి వెంటనే వెళ్ళిపోతుంది అలాంటి వారు క్షణికావేశంలో పేదరికపు అంచులను చేరుకుంటారు పైగా ఇలా చేయటం వల్ల సమాజంలో వీరి పట్ల చెడు అభిప్రాయం కూడా కలుగుతుంది ప్రజలకు కూడా వారి పట్ల సానుభూతి ఉండదు అందుకోసం ఈ విషయంలో కూడా వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వృషభ రాశి వారిని చూసుకుంటే కొంతమందికి వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోతూ ఉంటుంది డబ్బు పొదుపు చేయటానికి కొందరు స్వభావం చాలా ఖరీదైనది ఎంత డబ్బు సంపాదించినా అంతే మొత్తంలో ఖర్చు పెడుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే పొదుపు పేరుతో వారికి ఏమీ మిగలదు ఒక వ్యక్తి తన భవిష్యత్తు మరియు చెడు సమయాల కోసం డబ్బును ఆదా చేసుకోవాలి జీవితంలో కష్టాలు అనేవి ప్రతి ఒక్క మనిషికి సహజం మరి అటువంటి సమయంలో మీరు దాచుకున్న డబ్బు మీకు ఆర్థికంగా ఎంతగానో సహాయపడుతుంది అందుకోసం వృషభ వారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించి ధనాన్ని తప్పనిసరిగా పొదుపు చేసుకోవాలి డబ్బు వచ్చినప్పుడు సరిగ్గా ఖర్చు చేయని వ్యక్తులు ఎటువంటి ఆలోచన ఇంకా ప్రణాళిక లేకుండా తమ అభిప్రాయాలను నెరవేర్చుకుంటారు అలాంటి వారి దగ్గర ఎప్పుడూ కూడా డబ్బు ఉండదు మరియు వారు కూడా పేదలుగా మారుతారు మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని ఇంట్లో మనం నిల్వధనాన్ని ఏర్పరచుకోవడానికి వృషభ రాశివారు మరికొన్ని అంశాలలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి వృషభ రాశి వారికి ఎటువంటి ఒక లక్షణం కారణంగా వారి దగ్గర డబ్బు లేకపోయినా సరే ఎదుటి వారికి సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇది వీరికి తలకు మించిన భారమైనా సరే మోయడానికి సిద్ధపడతారు అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది వృషభ వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు వృషభ రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది ఇంటిని శుచి శుభ్రంగా ఉంటే కనుక లక్ష్మీదేవి తాండవిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే అందరూ కూడా అదే విధంగా చేయటానికి ప్రయత్నిస్తారు మరి అలాంటప్పుడు లక్ష్మీదేవి వారింటికి ఖచ్చితంగా వస్తుంది కానీ ఇలా వచ్చిన లక్ష్మీదేవిని మనం ఇంట్లో నిలబెట్టుకోవడం ఎలా అనే దాని గురించి పండితులు చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నారు అంతేకాదు మనం చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతూ ఉంటామని కూడా వివరిస్తున్నారు మరి ఆ వివరాలింటూ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ముగ్గు వేస్తూ ఉంటాం అది చాక్ పీస్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు ముగ్గు వేయటం కోసం కేవలం ముగ్గు పిండిని మాత్రమే ఉపయోగించాలి ఇక అందులో కూడా కొద్దిగా ఎరుపు రంగు షేడ్ వచ్చే విధంగా ఏదైనా మిక్స్ చేసి వేయటం మంచిది అంటే గులాల్ కానీ కుంకుమ కానీ ఇలా ఏదైనా కలిపి ముగ్గు వేయడానికి ప్రయత్నించండి ఇక ఇలా తయారు చేసిన ముగ్గుతో తులసి కోట దగ్గర కానీ లేదా మీ ఇంట్లో ఈశాన్య మూల లోపల కానీ లేదా ఇంటి బయట ఈశాన్య మూల కానీ వేయటానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి ముగ్గు వేయాలి అంటే పద్మం కానీ లేదా అష్టదళ పద్మం కానీ వెయ్యాలి ఎందుకంటే లక్ష్మీదేవికి పద్మం అంటే చాలా ఇష్టం అది ఈశాన్య మూలలో కొద్దిగా ఎరుపు రంగు కలిపినటువంటి ముగ్గుతో వేసినట్లయితే గనుక లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆకర్షింపబడి స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది ఇలా ప్రతిరోజు వేయడానికి ప్రయత్నించండి కుదరకపోతే కనీసం మంగళ శుక్రవారాలలో చేయడానికి ప్రయత్నించండి ఇలా ఈశాన్య మూల వేయడానికి ప్లేస్ లేదు అనుకునేవారు తులసి చెట్టు దగ్గరైనా సరే వేయవచ్చు ఇలా కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా ఎరుపు రంగు కలిగినటువంటి ముగ్గుతో అష్టదళ పద్మాన్ని ఈశాన్యం మూల లేదంటే తులసి కోట ముందు లేదా ఇంటి ముందు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీ ఇంట్లో వచ్చే మార్పును మీరే గమనిస్తారు ఎందుకంటే ఇలా వేసినటువంటి ముగ్గు నుంచి మంచి ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి ఇక వైజ్ఞానికంగా కూడా చూసుకున్నట్లయితే ఇటువంటి ఒక అష్టదళ పద్మం వేసినప్పుడు అందులో నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్తున్నారు ఆధ్యాత్మిక పండితులు ఈ విషయాన్ని వైజ్ఞానికంగా కూడా నిరూపించారు ఇక ఈ అష్టదళ పద్మంలో ఇంత విశిష్టత ఉంది కాబట్టి మనం పూజ చేసేటప్పుడు కూడా లేదా కలసం స్థాపించేటప్పుడు బియ్యం పోసి దాని మీద అష్టదళ పద్మం వేయటం అనేది జరుగుతుంది ఇలా కలసం స్థాపించినప్పుడు మన పెద్దలు కూడా ఈ విధంగా అష్టదల పద్మాన్ని ముగ్గుతో వేయడం అనేది మనం చూస్తూ ఉంటాం ఈ విధంగా క్రమం తప్పకుండా ముగ్గు పిండిలో ఎరుపు రంగు కలుపుకుని కొద్దిగా కలర్ మారే విధంగా వేస్తే కనుక మీ ఇంట్లో స్థిర లక్ష్మికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి మార్పులు మీ ఇంట్లో చూస్తారు అని పండితులు చెప్తున్నారు వృషభ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడానికి ప్రయత్నించండి ఇది మీకు శుభకరమని సూచించడమైనది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇంట్లో ఒక్క పైసా కూడా నిలవట్లేదు అనుకునే వృషభ వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే ఆ లక్ష్మి కటాక్షం అనేది మీకు కలుగుతుంది మరి రేపటి నుంచి మన శాస్త్రం ప్రకారం వృషభ వారు ఎటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించాలి అలాగే వృషభ వారు తమ జీవితంలో ఆనందమయం చేసుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అలాగే గ్రహ దోషాలను తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియో చూసి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే